नमस्कारम एपी 118 न्यूज की स्वागत तूर्पु गोदावरी जिल्ला कलेक्टर मुरलीधर रेड्डी आदेश मेरे को जिल्ला कर्फ्यू सदर्भंगा बेक्कवोलु मंडल में बलभद्रपुरम तोसुपूडी कोमरपालेम पंदलपाक ग्रामालो कर्फ्यू विजयवंतंगा कोनसागिंदी। प्रजलु एवरू इळ्ळलो नुंडि बयटिकि राकुंडा आया प्रांताल पोलीसुलु रेवेन्यू अधिकारुलु सचिवालय सिब्बंदी ग्राम वालंटीर्लु गस्ती निर्वहिंचारु। प्रजलंदरू कूडा स्वच्छंदंगा बंद पाटिंचारु। करोना वैरस ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆదివారం జనసంచారం రోడ్లపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ కర్ఫ్యూ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలందరూ ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలని బెక్కోలు ఎస్ఐ వాసు కోరారు। ఓకే సార్, ఈ రోజు బెక్కోలు మండలంలో మన కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఇవాల సంపూర్ణంగా మన కర్ఫ్యూ అనేది ఈ రోజే కాదు సండే ప్రతి సండే కూడా మన జిల్లాలో రోజు రోజుకి ఈ ర్యాపిడ్ విధంగా ఈ కరోనా కోవిడ్ 19 అనేది పాజిటివ్ కేసులు విస్తరిస్తున్నాయి। దానిలో భాగంగా మన మండలంలో కూడా ఎవ్రీడే ఒక 20 నుండి 30 కేసులు పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి। ఈ బిక్కోల్ కావచ్చు, కొమర్పాలెం కావచ్చు, పందలపాక, కొంకుదురు, అలా బందబద్దరపురం ఇలాగ చుట్టుపక్కల విలేజ్లన్నీ ఇది స్ప్రెడ్ అవుతుంది రోజు రోజుకి। దానిలో భాగంగా ఈ రోజు జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంలో భాగంగా మన బెక్కోల్ మండలంలో కూడా కర్ఫ్యూ కొనసాగుతుంది। దీనిలో భాగంగా ఈ కర్ఫ్యూ అనేది దేనికంటే నిన్న మొన్న మనం చూసాం రోజుకి 1000 నుండి 1500 కేసుల వరకు పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి। అందులో భాగంగా మనకి ఒక 30-40 కేసులు మండలంలో ఉన్నాయి। అయి రోజు రోజుకి స్ప్రెడ్ అవ్వకుండా ఈ రోజు సండే వల్ల జనాలు సండే మార్కెట్ గాని ఫిష్ మార్కెట్ అని ఇంకా రకరకాల మార్కెట్లు గాని బయటకు వచ్చి ఈ షాపింగ్లు అయితే చేస్తుంటారు కనుక దీని వల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కనుక ఈరోజు స్పెషల్గా కర్ఫ్యూ అనేది పెట్టడం జరిగింది। దానిలో భాగంగా మా పోలీస్, రెవెన్యూ మరియు ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మేమందరూ పార్టిసిపేట్ చేసి